అరుణాచల ఓం నమో భగవతే శ్రీరమణాయ. మహర్షి తల్లిగారు అళగమ్మ అరుణగిరిలో లీనమయ్యారు. భగవాన్ రమణ మహర్షి ఈ శరీరాన్ని చీకట్లో తీసుకుని పోయి ఏ సందడి లేకుండా ఎవరికీ తెలియకుండా ఎవరిది కాని నేల చూసి దాంట్లో గుంట తీసి పాతిపెట్టి తెల్లవారక ముందే వచ్చేయండి అని ఆశ్రమ భక్తులకు సెలవిచ్చారు. భక్తులు అరుణగిరి మీద నుండి దేహాన్ని క్రిందికి దింపారు. కానీ ఎక్కడ పాతి పెట్టాలో తెలియక తికమకపడి తమలో తాము చర్చించుకోసాగారు. ఇంతలో ఈ విషయం తిరువన్నామలయలో అందరికీ తెలిసిపోయింది. అందరూ వచ్చి ఒక మంచి స్థలం చూసి పాతి పెట్టారు. ఒక భక్తుడు సమాధి కట్టించారు, మరొక భక్తుడు అన్నం వండి పెట్టాడు, ఇంకొక భక్తుడు పేదలకి అన్నదానం చేశాడు. ఇలా 10 రోజులు హడావుడి జరిగింది. ఇది తెలిసి చిన్నస్వామి రమణ మహర్షి తమ్ములు రోజు కొండ దిగి వచ్చి అమ్మ సమాధికి పూజ చేయడం, నైవేద్యాలు పెట్టడం ప్రారంభించారు. ఇక చిన్నస్వామి వెంట అందరూ కొండ దిగి రావడం, కొన్ని రోజులకు రమణ మహర్షి కూడా అరుణగిరి దిగి రావడం జరిగింది. ఈ విధంగా మహర్షి ప్రతిరోజు కొండ దిగడం ఎక్కడం ఎందుకని కాబోలు. ఒకరోజు అక్కడే అమ్మ సమాధి వద్ద ఉండిపోయారు. ఒక భక్తుడు మహర్షికి నీడగా ఉంటుంది అని ఒక పందిరి వేశాడు. ఈ విధంగా రమణాశ్రమం ఏర్పడింది. ఒకసారి రమణ మహర్షి యథాలాపంగా ఇలా సెలవిచ్చారు, ఎవరికీ తెలియకుండా పాతిపెట్టి తెల్లవారే లోపల గప్పు చిప్పున వచ్చేయండి అని అన్నాను. కానీ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. చూశారా, రహస్యంగా దేహాన్ని పాతిపెట్టిన చోట ఎన్ని కట్టడాలు ఇప్పుడు పైకి లేచాయో కదా. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.